ఆటో ఎక్కితే పన్ను ఈ మాట అంటే వెంటనే కోపం వస్తుంది. కాకపోతే మామూలుగా రోడ్డు మీద మనం వెళ్ళేటువంటి ఆటోలకి కాదు, కొత్తగా ఏవైతే ఇప్పుడు ఓలాతో టైఅప్ అయినటువంటి ఆటోలకి. ఇప్పుడు మిగతాది మామూలుగా మనం మాట్లాడుకుంటే 200 300 అడిగే చోట ఓలా ఎక్కితే కనుక 100 110 రూపాయలు వస్తుంది అనుకోండి. ఇప్పుడు దానికి ట్యాక్స్ వేయడానికి నిర్ణయించుకున్నది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఇందులో ఆటోలో ప్రయాణించే వాళ్ళ మీద ఎలాగుంటుంది అంటే ఆటో ఎక్కిన తర్వాత బుకింగ్ మీద 5% జిఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ జిఎస్టీ సాధారణంగా నడిచే షేర్ ఇతర ఆటోలకు కాదు, రైడ్ షేరింగ్ కంపెనీలైన ఓలా ఉబర్ సంస్థల సేవలు అందించేటువంటి ఆటోలో ప్రయాణించే వాళ్ళకి జిఎస్టీ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం 2018 నోటిఫికేషన్ రిలీజ్ చేశాక ఈ కొత్త జిఎస్టీ నిబంధనలు వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అంటే అప్పుడు మనకేం తెలియదు, మనకి బిల్లు వస్తుంది కదా ఫైనల్గా, విత్ ట్యాక్స్ వస్తుంది అనమాట, దాన్ని కట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే తెలియకుండా బాధేటువంటి బాధుడు అనమాట.